పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రం నుంచి మరో బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతోంది. ఆ అప్డేట్ గురించి సస్పెన్స్ మెయింటైన్ చేసింది చిత్ర బృందం. ఇవాళ ఉదయం 11 గంటలకి దాన్ని రివీల్ చేయబోతోంది. దీంతో ఈ అప్డేట్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరిగింది. పండుగ సంబరాలను రెట్టింపు చేసేందుకు ఉరికే ఉత్సాహంతో సిద్ధమైంది ఆహా 2.0. ఆహా యాప్ ని అప్గ్రేడ్ చేసి ఆడియో పిక్చర్ క్వాలిటీ పరంగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు నిర్వాహకులు. రాత్రి హైదరాబాద్ లో ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా పలువురు సినీ తారలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో బాలకృష్ణ నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తారంటున్నారు. ఇక ఆహా కోసం పోస్టర్ గా మారీ చేసిన అన్స్టాపబుల్ దీపావళి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. బాలకృష్ణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 6 నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణ ఆదివారం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆయన డిశ్చార్జ్ చేశారు వైద్యులు. సమంత సోషల్ మీడియాలో వరుసగా కొటేషన్స్ షేర్ చేస్తోంది. తాజాగా ఇన్స్టాలో అమ్మ చెప్పింది అంటూ రాసుకొచ్చింది. తాను శక్తివంతురాలినని దేనినైనా భరిస్తానంటూ పోస్ట్ చేసింది. నేను పర్ఫెక్ట్ కాదు కానీ ఎప్పటికీ వెనుకడుగు వేయబోనంటూ పోస్ట్ చేసింది. నవంబర్ 5న ఆచార్య సెకండ్ సింగిల్ నీలంబరి పాట రిలీజ్ కాబోతోంది. ఈ పాటలో రామ్ చరణ్, పూజా హెగ్డేలు రొమాన్స్ ను వీరిని చూపించబోతున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ సాంగ్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మూవీ శ్యామ్ సింగ్ రాయ్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఈ నెల 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ ప్రమోషన్ టీజర్ ని రిలీజ్ చేసింది టీమ్. డిసెంబర్ 24న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. విరాట పర్వం మ్యూజిక్ కంపోజిషన్ లో భాగంగా వేణు ఉడుగులతో డిఫరెన్సెస్ రావడంతో సురేష్ బొబ్బిలి తప్పుకున్నారనే వార్తకి ఫనీ రిప్లై ఇచ్చారు రానా. ఎవరు బ్రో నీకు చెప్పింది, నీ సోది అంటూ ట్వీట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య జై భీమ్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి కోర్టు రూమ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో జ్ఞాన్వేల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థ్రిల్లర్ ని తలపిస్తుందంటున్నారు ఆడియన్స్.